వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు సార్? నేను ఒక విషయం చెప్తాను సార్. నేను డిగ్రీ చదువుకునేంత వరకు చాలా ఎక్కువగా కూలి పనులకు వెళ్ళానండి. నేను డిగ్రీ చదివిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఆ 2 సంవత్సరాల్లో కూడా కొన్నిసార్లు నేను కూలి పనులకు వెళ్ళాను. నన్ను నేను ఏ సందర్భంలోనైనా, ఇప్పుడు నేను రైతులతో కలిసి తిరిగేటప్పుడు నేను ఒక రైతులాగే, రైతు కూలీలాగే ఆలోచిస్తాను. కానీ నేను అమరావతి ఉద్యమం ప్రారంభమయ్యే నాటికి గీతం యూనివర్సిటీలో నేను విజిటింగ్ ప్రొఫెసర్ని అంటే, హైదరాబాద్ క్యాంపస్ గీతం యూనివర్సిటీలో నేను విజిటింగ్ ప్రొఫెసర్ని. ఈ ఉద్యమం ప్రారంభమైన తర్వాత కూడా నేను అమరావతిలో కృష్ణాయపాలెం అనే ఊళ్ళో ఇల్లు తీసుకొని ఉంటూ కేఎల్ యూనివర్సిటీలో మళ్ళీ కొన్నాళ్ళు నేను కేఎల్యూలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశాను. నేను పనిచేసేటప్పుడు ఆ పనిలోనే లీనం అవుతాను. కానీ నేనేం చదువుకున్నాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకపోతే ఈరోజు విజయవాడ కమిషనర్ కూడా నా స్టూడెంటే, ఓకే, కాంతి రాణా కూడా నా స్టూడెంటే, లేదా ఆ చుట్టుపక్కల 4-5 జిల్లాల్లో ఉన్న ఎస్పీలు కలెక్టర్లు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. 250 మంది వరకు ఐఏఎస్ ఐపీఎస్లు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. నేను ఏదైనా పనిచేసే ముందు ఇది మంచా చెడ, మంచి అయితే 100% ఇన్వాల్వ్ అవుతాను, చెడైతే దాని జోలికి పోను. నాలాంటోడు అంటే ఎవరు తప్పు చేసినా గట్టిగా విమర్శించేవాడు, ఏమైనా తప్పు చేస్తే ఈ సమాజం ఊరుకుంటుందండి? నాలాంటోడు మీరు చెప్పండి, నాలాంటోడు ఎక్కడైనా ఒక పొరపాటు చేసి దొరికితే ఈ ప్రభుత్వం కానీ లేదా నా చుట్టూ ఉన్న సమాజం కానీ వదిలిపెడుతుందా? రైతులు ఆవేదనలో నుంచి ఆవేశం వచ్చిందండి. ఇప్పుడు అంబటి రాంబాబుది, కొడాలి నానిది అధికార మదంతో ఒళ్ళు బలిసిన భాష. ఒక రైతు ఒక బూతు మాట అన్నాడు లేదా వరుషంగా మాట్లాడాడంటే అది బాధలో నుంచి వచ్చింది, అది ఆవేదనలో నుంచి వచ్చిన ఆవేశం. వాళ్ళది ధర్మాగ్రహం, సత్యాగ్రహం, సత్యాగ్రహం, సత్యం కోసం. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ భాష వాడినా, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈరోజు కూడా దందులూరు నియోజకవర్గంలో శ్రీరామవనవరం అనే ఊరిలో పాదయాత్ర నడుస్తున్నప్పుడు ఆ ఊరు సర్పంచ్, ఇంకొంతమంది వైసీపీ నాయకులు అమరావతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, అంటే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. మీరు గమనించండి, ఇందాక మీరు గుడివాడలో మీసం వెళ్ళేసాం అన్నాం, మేము తాడికొండలో మొదలైన పాదయాత్ర మంగళగిరి, తెనాలి, వేమూరు, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన ఇన్ని నియోజకవర్గాల్లో ఎక్కడా మేమేమి ఎవరిని పరుషంగా మాట్లాడలేదు కదా, ఎక్కడా మీసాలు మెలయలేదు, తొడగొట్టలేదు కదా. అక్కడ గుడివాడలో అమరావతి మహిళల గురించి, అమరావతి ఉద్యమం గురించి ఇన్ని త్యాగాలు చేసిన వాళ్ళని అవహేళన చేస్తూ అవమానిస్తూ మాట్లాడిన మనిషి రూపంలో ఉన్న ఒక మృగం గురించి ఆ మృగానికి సమాధానం చెప్పేటప్పుడు కొంత అలా స్పందించాల్సి వచ్చింది. సరే, ఒకటండి, నేను ఇందాక కూడా చెప్పాను, ఎవడు ఆపాలనే ప్రయత్నం చేసినా లేదా ఎవరు ఎన్ని అవమానాలు చేసినా అమరావతి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ని కాపాడుతుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, అమరావతి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ని కాపాడుతుంది. ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అన్ని వర్గాల ప్రజలకి ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత, అసలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడాలి అన్న భరోసానిచ్చింది అమరావతి రైతులు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దగ్గర నుంచి దాదాపు ప్రతి రంగాన్ని దెబ్బతీసి ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమరావతి రైతు జగన్ ప్రభుత్వం మీద మొదటి తిరుగుబాటు ప్రారంభించాడు. కాబట్టి అమరావతి పరిరక్షణ ఉద్యమం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తులకి ఒక వేదిక. కాబట్టి ఈ ఉద్యమం, అమరావతి పరిరక్షణ కోసం మొదలైన ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ పరిరక్షణతో ముగుస్తుంది. రాబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం. కృష్ణాంజలి గారు, ఇక్కడ సాంబశివ గారు, ఎందుకు ఇంత బూతులు ఇలాంటి